ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి మొహలో ఒక అసూయ? కృష్ణుని కంటే ఎక్కువగా నేను ఇతన్ని ప్రేమిస్తున్నానని నీకు అసూయగా ఉందా? నువ్వే కదా కృష్ణ నా దేవుడివి, నా ముద్దుల కృష్ణుడు. చూడు, కృష్ణుని ముందే నాకు తాళి కట్టాలని నేను సూరజ్తో చెప్తాను, సరేనా? అమ్మా, నువ్వు కూడా బోంచే. త్వరగా అవుతుందని చపాతి చేశాను. వంట చేస్తే చాలా ఆలస్యం అవుతుంది. ఇక్కడున్న కొన్ని హోటల్లో హోమ్ డెలివరీ ఉంది. ఫోన్ చేసి చెప్తే హాఫ్ అన్ అవర్లో ఏ ఫుడ్ అయినా ఇక్కడికి వచ్చేస్తుంది. సిటీ అనుకో, ఆ మాత్రం సౌకర్యాలు ఉంటాయిరా. మన దగ్గర డబ్బులుండాలి కానీ ఖర్చు పెట్టడానికి బోల్డ్లుంటాయి. మన ల్యాండ్ ఫోన్ ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందన్నయ్య? నువ్వు కూడా ఫుడ్ పార్సల్ కొనాలని ఉందా అండి? నేను ఊరికే అడిగానులే. విషయం అది మాత్రం కాదు, ఏంటో బాలక కూడా తెలుసు. టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడొచ్చి కనెక్షన్ ఇస్తారో తెలీదు. నాకు తెలిసినంత వరకు ఒక నెల పడుతుంది. నెల రోజులా? తొందరగా రప్పించాలంటే వాళ్ళకి మనం లంచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ రావడానికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అందుకని ఎవ్వరికి లంచం ఇవ్వక్కర్లేదు. ముందుగా ఎంక్వైరీ చేయాల్సింది అజయ్ చదువు గురించి. లేట్ అయితే మంచి కాలేజీలో సీటు దొరకకుండా పోతుంది కదా. నేను ఇంజనీరింగే చదువుతా. నువ్వు నీ ఇష్టానికి నిర్ణయం తీసుకోకర్లేదు, మీ నాన్నగారున్నారు కదా. ఆలోచిస్తాను, ఇంకా టైం ఉందిగా. పక్కింటికి మనుషులు రావాలని వెయిట్ చేస్తూ ఉన్నావు అంతే కదా?
పాట చాలా బాగుంది. నేనొక గుడ్ నైట్ చెప్దామనుకుంటే నీకు వద్దనుకుంటా. పాలు తీసుకునే బాటిల్స్ ఏవి శుభ్రంగా లేవు. పాలాయిని పిలిచి రేపు ఒక క్లాస్ తీసుకుందాం ఫ్రెష్ వాటర్లో బాటిల్స్ ఎలా క్లీన్ చేయాలని. అతనికి మాత్రం సరిపోదు, కూరగాయలు అతనికి, ప్రొవిజన్స్ అతనికి, చేపల ఆయనకి, అందరికీ తీయాల్సిందే. ఏమంటావు? ఏదేమైనా అందరూ ఒకేలా ఉండరు కదా. చూడమ్మా, ఇది సిటీ కదా, ఊళ్ళో ఉన్నట్టు శుభ్రంగా ఇక్కడ కూడా ఉండాలని ఆశపడకు. అసలు మనం ఊళ్ళోనే ఉండుండాల్సింది. పంచదార ఎక్కడుంది? ఆ, నాకు తెలీదు. ఆ, అక్కడ వంటగదిలో కళ్ళకు గంతలు కట్టినా ఒక స్పూన్ కూడా కరెక్ట్గా కనిపెట్టేదాన్ని. కానీ ఇక్కడ అలవాటు అవడానికి కాస్త టైం పడుతుంది. ఆలోగా ఈ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే కైమల్ సార్ మళ్ళీ తిరిగి రావాలనుకుంటే ఏం చేస్తారు? అమ్మా, టీ రెడీ అయిందా? ఆ, ఇదిగో ఇస్తాను బాబు. అజయ్ ఇంకా లేవలేదా? లేదనుకుంటాను. నాన్నగారు మాత్రం అక్కడ కూర్చుని పేపర్ చదువుతున్నారు. మీ నాన్నగారికి టీ నచ్చుతుందో లేదో, పాలల్లో అస్సలు వెన్నలేదు. అంతేకాకుండా పైపు నీళ్లు. ఆ ఊర్లోలా ఇక్కడ నీటి చుక్కలుండవు, ఎక్కువగానే ఉంటాయిలేమా. నాకు ఈ నీళ్ల వాసన, టేస్ట్ ఏది నచ్చలేదు. ఒక గుక్క నీళ్లు తాగుదామంటే వాంతొస్తోంది. నీళ్ళకు కూడా రుచి వాసన అన్నీ ఉన్నాయా? అది క్లోర్ వల్లనే, పోను పోను అలవాటైపోతుంది. అప్పుడే నువ్వింత బాధపడిపోకమ్మా. నువ్వింకా ఎన్ని అలవాటు చేసుకోవాల్సినవి ఉన్నాయి? శబ్దం, తుమ్ము, వేడి, దోమలు. ఇక్కడ దోమలున్నాయిగా, అవి చాలు మనిషికి పిచ్చి పట్టడానికి. పడుకునేటప్పుడు మంచాన్ని గట్టిగా పెట్టుకుని పడుకో, లేకపోతే గుంపుగా వచ్చి లేపుకుపోతాయి. ఏదేమైనా ఇల్లు మాత్రం బానే ఉంది, సౌకర్యంగా ఉంది. ఎన్నున్నా అద్దిల్లే కదా, మనం ఉన్న మట్టి మన సొంతం కాదు కదా. ఎప్పటికైనా సరే మనం వెళ్ళిపోవాల్సిందంతే. వెళ్ళే ప్రతి చోటుకి టెంటేసుకుని బతుకుతారే ఆ సర్కస్ వల్లలాగా మనం కూడా ఉండాలి. నువ్వొక పనికి వెళితే ఇదంతా మారిపోతుంది కదా. ఏ ఉద్యోగానికి ఇస్తున్నారే అంత భారీ జీతం? వచ్చే దాంట్లో పొదుపు చేయాలంతే. నువ్వేది ఒంటరిగా చేయనక్కర్లేదురా. నాన్న మనసులో ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. అమ్మా, నీకేమైనా చెప్పారా? చెప్పకపోయినా ఏదో ఒకటి లేకుండా ఉంటుందారా? ఒకవేళ ఇంకొన్ని రోజులు పోనీలే అనుకునుండొచ్చు. అమ్మా, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తుంటావు? చెప్పి చెప్పి నీకు కూడా నమ్మకం లేకుండా పోయింది. నాన్న అంతలా ఆలోచిస్తారా అంటే నేనైతే నమ్మను. ఎందుకురా అలా అంటావు? ఇంతకు ముందు నువ్వు ఇలా మాట్లాడవే. మీ నాన్న వల్ల ఒక తప్పు జరిగిపోయిందనా? ఇన్ని రోజులు మీ నాన్నగారేగా అన్ని చూసుకున్నారు. ఆయన అంతలా ఏం చూసుకున్నారేంటి? ఎక్కడ నువ్వు చెప్పు. చాలా అద్భుతంగా రన్ అయిన ఫ్యాక్టరీని మూసివేయడమా, లేకపోతే కేసు వాదించి ఇల్లుని కోలిపోవడమా? మనం ఉన్న చోటు మనది కాదని బాధపడ్డావుగా, చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టిందెవరు? నానకొండ మొండితనం వల్లే గెలిచే అవకాశం అస్సలు లేకపోయినా ఆ కేసుని వాదించానని వకీలు కూడా చెప్పారు.
నాన్న తీసుకున్న నిర్ణయాల్లో ఈ కుటుంబాన్ని రక్షించాలన్న ఆలోచనే లేదు, సత్త అంతకంటే లేదు. సొంత ఇంటి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పుడే అది అర్థమైంది. అమ్మా కోపంగా ఉన్నావా? తప్పులు ఒప్పులు ఎన్నున్నా మీ నాన్నగారు నాన్న కాకుండా పోతారా? అద్దెకొచ్చారని భాస్కర్ చెప్పాడు. కొంచెం సెటిల్ అయ్యాక కలవచ్చు కదా అని ఇప్పుడు వచ్చాం అన్నమాట. లోపలికి రండి, కూర్చోండి. కూర్చోండి. నా పేరు ఐసా, నా భార్య. మీ పేరు నేను విన్నాను, పేరు జయచంద్రన్ కదా? అవును, నా భార్య సుధాలక్ష్మి. కూర్చోండి, నేను టీ తీసుకొస్తా. వద్దొద్దు, నేను పొద్దున్నే ఒక్కటియే తాగుతాను, అది ఇప్పుడే తాగొస్తున్నా. మీ ఊరు తోటపల్లే కదా? అవును, తోటపల్లే మా ఊరు. మాది పాలకొల్లు. మా అమ్మా నాన్న అందరూ రామాపురంలోనే ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాతే అక్కడ ఉన్న ఇల్లు స్థలం అమ్మేశాం, అమ్మ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. అలాగా, సరే మీరేం చేస్తున్నారు? మేము ఇథియోపియాలో టీచర్స్ గా చేశాం, రిటైర్ అయి రెండేళ్లే అయింది. ఇథియోపియా పేరైతే నేను విన్నాను. ఆఫ్రికన్ కంట్రీ, 30 ఏళ్లుగా అక్కడే పనిచేశాం. రిటైర్ అయ్యాక ఈ ఊరికి వచ్చేద్దాం అనుకున్నాం. తనకైతే ఈ ఊరే ఇష్టం. టీచర్ గారు ఎక్కువగా మాట్లాడరు అనుకుంటాను. ఎక్కువగానే మాట్లాడుతుంది. ఇది మీరు స్టార్టింగ్ ట్రబుల్ అనుకోండి, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఏమంటావు? కూతురా కోడలా? కూతురే బాలసుధ. మగపిల్లలకి ఇంకా పెళ్ళవ్వలేదు. తను పెద్దమ్మయా? కాదు, తనే ఆఖరిది. పెద్దమ్మాయి జయసుధ, తనకు కూడా ఇక్కడ దగ్గరలో పెళ్లి చేసి పంపించాం. ఇంకా ఇద్దరు మగపిల్లలు, హరికృష్ణ, అజయ్. మేము ఎవరో తెలుసా? నైబర్సే. అదుగో కనపడేదే మా ఇల్లు.
పిల్లల గురించి ఏం చెప్పలేదు. ఎంతమంది? మాకు ఒకే ఒక కొడుకు. కొడుకైనా కూతురైనా తనే. ఇప్పుడు వాడు కూడా లేడు. వాడి పేరు క్రిస్టీ. చదివింది పెరిగింది కూడా అక్కడ ఎథియోపియాలోనే. చిన్న వయసులోనే చాలా బాగా పాడేవాడు, బొమ్మలు గీసేవాడు. వాడు చాలా టాలెంటెడ్. ఆరోగ్య పరిస్థితి ఏదైనా? ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే మనూర్లోనే. అప్పుడు మేము ఎథియోపియాలో ఉన్నాం. వాడు నా మీద కోపంతో ఈ ఊరికి వచ్చేశాడు. వాడు అలికి వచ్చేసినా కూడా ఈయన మాట్లాడుంటే తప్పకుండా తిరిగి వచ్చేవాడు. మేము అర్థమయ్యేలా చెప్పేలోపే వాడు వెళ్ళిపోయాడు. అది నాకు ఎంతో తీరని లోటు. ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు చూపించడానికి వాడు లేడు కదా. పాత విషయాలన్నీ మాట్లాడాం, చాలా టైం అయింది. ఇక మీ పనులు మీరు చూసుకోండి. అరే అదేం పర్వాలేదండి. సరే మేం బయలుదేరతాం. ఇక తరచూ కలుస్తూ ఉందాం, పక్కిల్లే కదా. సమయం దొరికినప్పుడు ఇంటికి రండి. సరే ఉంటాను. హలో. హలో, నేను బాలా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? ఇంటికి కనెక్షన్ వచ్చిందా? లేదు, నేను పక్కనే ఒక బూత్ నుంచి మాట్లాడుతున్నా. ఇంకా ఆ ఊరు విశేషాలు ఏంటి చెప్పు. చాలా విషయాలు చెప్పడానికి నీకు ఫోన్ చేశాను, కానీ ఇప్పుడు మనసంతా బ్లాంక్ అయిపోయింది. సంతోషంలో ఏమీ మాట్లాడలేకపోతున్నా. బాగానే ఉంది. మీరెలా ఉన్నారు? మనం కలిసి ఒక సంవత్సరమైనట్టు మాట్లాడుతున్నాం, కొన్ని రోజులు కూడా కాలేదుగా. నాకైతే అలా అనిపించట్లేదు, చాలా రోజులైనట్టుగానే ఉంది. ఇప్పుడు మాట్లాడేది కూడా చాలా దూరం నుంచి మాట్లాడుతున్నట్టుంది. మన ఇద్దరి మధ్య 70 కిలోమీటర్స్ కూడా లేవు. మరైతే ఇక్కడికి రావాలనిపించలేదు కదా, మా ఇంటికి రారా? నేను తప్పకుండా వస్తానులే. నువ్వు ఫోన్ చేసాక వద్దాం అనుకున్నా. నేనేమనుకున్నానంటే ఒకరోజు సర్ప్రైజ్ గా వచ్చి నువ్వు నాకు షాక్ ఇస్తావని. అలా షాక్ ఇవ్వడానికి నీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదుగా. నేను అడ్రస్ ఇచ్చాను కదా, ఇక్కడికి రావడానికి అది సరిపోదా? నేను ఏ విషయంలోనూ తొందరపండుగా. అలా చేసేవాడినైతే నిన్నెప్పుడో కిడ్నాప్ చేసి నా ఇంటికి తీసుకొచ్చేసేవాణ్ణి. కొంచెం అర్జెంటు పడే అబ్బాయిల్ని ఈ కాలం అమ్మాయిలు లైక్ చేస్తారు. ఒక్కొక్కసారి నాకు కూడా ఆశగా ఉంటుంది. తెల్ల గుర్రం మీద వేగంగా వచ్చి ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేయాలని నాకు కూడా ఉంది. మరైతే ఇంకెందుకు ఆలస్యం? కిడ్నాప్ చేసేయచ్చుగా. ఆ తర్వాత జీవితం హిమాలయ పర్వతం లాంటిది బాలా. కొంచెమైనా ఆక్సిజన్ సేఫ్టీ చేయాలి కదా. ఒక ఉద్యోగమేగా మీరు ఆక్సిజన్ అనేది. డౌటే అక్కర్లేదు, ఉద్యోగం దొరికేదాకా నేనే రిస్క్ తీసుకోను. అంతవరకు ఈ ఇంట్లోనే గాలి ఆడక నేను చచ్చిపోతాను. ఏదైనా ఉద్యోగం ట్రై చేయి. నేను ఇక్కడ ఉద్యోగం చేసి ఏం చేయను? అది నాకు సెట్ అయ్యే లోపల మీరు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతారుగా. నాకు అక్కడే ఉద్యోగం దొరికితే నువ్వు కంటిన్యూ చేయొచ్చుగా. అది కరెక్టే, కానీ నాకింకొక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్?
కంప్యూటర్ చదువుదాం అనుకుంటున్నా. మంచి విషయమేగా, ఇప్పుడు ఏ ఆఫీస్లో చూసినా కంప్యూటర్లే కనిపిస్తున్నాయి తెలుసా. ఆ రూట్లో మనం ఇమాజిన్ చేయలేని ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. నీ పర్మిషన్ తీసుకుని నాన్నతో మాట్లాడదాం అనుకున్నా. అస్సలు ఆలోచించుకు, టైం వేస్ట్ చేయకుండా కంప్యూటర్ చదువు స్టార్ట్ చేసే. సో అది కన్ఫర్మ్డ్ అన్నమాట. ఎప్పుడైనా అక్కడ విషయాలు ఏమిటో చెప్పు. మేమందరం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాం. తర్వాత చెప్పాలంటే ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ రాత్రి పూట బాగా పాటలు వినొచ్చు. ఇక్కడ ఒక సింగర్ ఉన్నాడు. మంచిది, అందరినీ అడిగానని చెప్పు. పెట్టేయాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? కానీ నేను ఇంకా ఏం చెప్పలేదే. మాట్లాడేది బూత్ నుండేగా, బిల్లు వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అయ్యో, అది కూడా కరెక్టే. ఇంటికి కనెక్షన్ రాగానే చెప్పు. ఇది కూడా చెప్పాలా? అయితే సరే, బాయ్. బాయ్. ఏం చెప్పినా ఊ అని తలూపుతున్నారు. ఎవరితోనూ ఏది ఓపెన్ గా చెప్పరు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ సిటీ మంచి ప్లేస్ అని జయా మనోజ్ కూడా చెప్పారు. అయినా మీకెంత అనుభవం ఉంది కదా. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి డబ్బెంత కావాలో నీకు తెలుసా? ఇక్కడొక బట్టి కొట్టు పెట్టాలన్నా లక్షల్లో అవుతుంది. స్థలం రేటు కూడా అంతే ఉంటుంది. ఇక బిజినెస్ అనే కలలు కనద్దు.